ఎటు చూసినా పచ్చని చెట్లు ఎటు వెళ్ళినా రాతి కొండలు వాటి నడుమ జల వనరులు 50 ఏళ్ల కిందట దాకా నగరి హైదరాబాద్ అంటేనే ఒక అద్భుతం ఎటు చూసినా పచ్చని చెట్లు ఎటు వెళ్ళినా రాతి కొండలు వాటి నడుమ జల వనరులు 50 ఏళ్ల కిందటి దాకా దక్కన్ నగరి హైదరాబాద్ అంటే అద్భుతం ఇప్పుడు నానాటికి పెరుగుతున్న జనం భవనాలతో కాంక్రీటీకరణ్యంగా మారి జల వనరులు ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నాయి వీటిలో ప్రస్తుతం అధికారుల లెక్కల ప్రకారం 185 చెరువులు మిగిలున్నాయి వీటిని కాపాడేందుకు ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసింది దాదాపు 150 చెరువులకు హెచ్ఎండిఏతో కలిసి ఎఫ్టిఎల్ నిర్ధారించటంతో పాటు మ్యాపులను రూపొందించింది వీటిలో ఇప్పటికే 94.17 కోట్లతో 63 చెరువుల సుందరీకరణ పనులను జీహెచ్ఎంసీ చేపడుతుండగా ప్రభుత్వంతో కలిసి నడిచేందుకు ముందుకొస్తున్నాయి నగరంలోని పలు కార్పొరేట్ స్వచ్ఛంద సంస్థలు సిఎస్ఆర్ కింద ఒక్కో సంస్థ ఒక్కో చెరువును దత్తత తీసుకొని వాటిలో వ్యర్థాలను తొలగింపు సుందరీకరణ పనులతో కొత్త ధనాన్ని అందిస్తున్నాయి ఆ పరిసరాల్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతున్నాయి ఆఫీస్ పేట పరిధిలో మురికి కుంటగా ఉన్న మీదికుంట చెరువు రూపురేఖల్ని పూర్తిగా మార్చేసింది ఇక్కడి ఫౌంటైన్ హెడ్ పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రుల ద్వారా నిధుల సమీకరించి చెరువును శుద్ధి చేశారు ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించారు రాయదుర్గం పరిధిలోని మల్కా చెరువును బల్దియతో కలిసి పూర్తి రూపురేఖల్ని మార్చింది అపర్ణ ఇన్ఫ్రా హౌసింగ్ సంస్థ ఇన్లెట్ అవుట్లెట్ నిర్మాణాల పునరుద్ధరణ పూర్తి కాగా బన్ నిర్మాణం పూడిక తీత గుర్రపు డెక్క తొలగింపుతో పాటు ఫెన్సింగ్ చేపట్టి పెద్ద ఎత్తున మొక్కలు నాటించి పూర్తిగా చెరువు పరిసరాలే మారిపోయేలా చేసింది కాజాగూడలోని కాజాగూడ పెద్ద చెరువు అభివృద్ధిని ఫార్కో ప్రైవేట్ సంస్థ చేపట్టింది చెరువులో పిచ్చి మొక్కలు గుర్రపు డెక్క వ్యర్థాల తొలగింపు పనులు పూర్తయ్యాయి మొక్కలు నాటే పనులు పూర్తయ్యాయి మూసాపేట పరిధిలోని ఈ చెరువును సైబర్ సిటీ బిల్డర్ తీసుకుంది కోట్ల వ్యయంతో పూడిక తీతతో పాటు బన్ నిర్మాణం ఇతర సుందరీకరణ పనులు చేపట్టనుంది ఇటీవలే గుర్రపు డెక్క తొలగింపు పనులన్నీ బల్దియా చేపట్టింది గచ్చిబౌలిలోని బర్లకుంట అభివృద్ధిని జీపీ మోర్గన్ సంస్థ తీసుకుంది ఈ చెరువులోకి మురుగు చేరకుండా చేపట్టిన చర్యలు పూర్తి కావస్తున్నాయి గుర్రపు డెక్క తొలగింపు చేపడుతున్నారు నల్లగండ్లలోని పెద్ద చెరువును అపర్ణ ఇన్ఫ్రా సంస్థ చేపట్టింది గుర్రపు డెక్క పిచ్చి మొక్కల తొలగింపు పూర్తి కాగా చెరువు ఎలా ఉండాలి సుందరీకరణకు ఎలాంటి చర్యలు చేపట్టాలో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సంస్థ తెలిపింది దుర్గం చెరువు ఇప్పుడిది నగర ప్రధాన పర్యాటక కేంద్రంగా మారుతోంది ఈ చెరువు సుందరీకరణ పనులన్నీ రహేజా ఐటీ సంస్థ చేపట్టింది కోట్ల వ్యయంతో ఇప్పటికే 2.20 కిలోమీటర్ల నడకదారి సైకిల్ ట్రాక్లను ఏర్పాటు చేయగా మరిన్ని పనులు కొనసాగుతున్నాయి కొండాపూర్ పరిధిలోని కుడికుంట చెరువు బాధ్యతను సాహే స్వచ్ఛంద సంస్థ 3 ఏళ్ల క్రితం చేపట్టింది నివాసాల మధ్య అద్వానంగా మారిన ఈ చెరువును పూర్తిగా మార్చి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దింది సంస్థ స్వచ్ఛంద సేవకుల సహాయంతో వ్యర్థాల తొలగింపు శుద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది నానక్ రామ్గూడలోని మోడికుంట అభివృద్ధి పనుల్ని సిఎస్ఆర్ పథకం కింద ఫోన్సిక్ సంస్థ చేపట్టింది చెరువు శుద్ధి పనులు కొనసాగుతుండగా ఫెన్సింగ్ బన్ నిర్మాణం జరుగుతున్నాయి కానామెట్లోని మొండికుంట అభివృద్ధి బాధ్యతను హక్స్గన్ అనే సంస్థ తీసుకుంది పూడిక తీత పనులు కొనసాగుతుండగా బన్ నిర్మాణం శుద్ధి పనులు పూర్తి కావస్తున్నాయి శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్ శివకాయత్రి ఎంటర్ప్రైజెస్